ये सफारी एंट्री 1:3 అన్నమాట ఇక్కడ ఇది చిరతపులి చిరతపులి హలో గైస్ ఈ రోజు అయితే నేను మీకు మంచి ఒక ప్లేస్ ని అయితే చూపిద్దాం అనుకుంటున్నా అదే మన నెహ్రూ జూలాజికల్ పార్క్ అన్నమాట మీరే చూడండి ఒకసారి నేను మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ పార్క్ ని మీకు మొత్తం లోపల ఏ జంతువులు ఉంటాయో ఏ పక్షులు ఉంటాయో అన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సపోర్ట్ మనం ఇప్పుడు నెహ్రూ జూలాజికల్ పార్క్ లోపలికి అయితే ఎంట్రీ అయ్యాం ఇదే టికెట్ కౌంటర్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి నేను మీకు టికెట్స్ ప్రైజెస్ ఏంటి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో పెడతాను అంతేకాకుండా ఈ టైమింగ్స్ వచ్చేపాటికి ఈవినింగ్ 5:30కి జూ క్లోజ్ అయిపోద్ది మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ వెళ్ళండి ఈవినింగ్ వరకు మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు టికెట్ రేట్స్ వచ్చేపాటికి నార్మల్ డేస్లో పెద్దవాళ్ళకి 70 చిన్నపిల్లలకి 45 అదే వీకెండ్స్లో వచ్చేపాటికి పెద్దవాళ్ళకి 80 చిన్నపిల్లలకి 55 ఇంకా వీడియో తీసుకెళ్లాలంటే మాత్రం కెమెరా 600 ఎక్స్ట్రా పే చేయాలి ఇదే టికెట్స్ లోపల ఎంట్రీ టికెట్స్ అన్నమాట ఇవి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ చెక్కింగ్ అయితే ఉంటుంది లోపలికి ఏమేమి తీసుకెళ్లాలో ఏం తీసుకెళ్లకూడదని బ్యాగ్స్ కూడా అలౌ చేయరు బ్యాగ్స్ కూడా మనం పక్కనే లాకర్ ఒకటి ఉండిద్ది లాకర్లో స్టోర్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళాలి ఫైనల్గా మనం జూ లోపలికి ఎంటర్ అయిపోయాం ఈ వీడియోలో 4 పార్ట్స్కి అయితే నేను డివైడ్ చేశాను ఫస్ట్ పార్ట్లో వచ్చేప్పటికి చిన్న చిన్న యానిమల్స్ ఆ తర్వాత రెప్టైల్స్ రెప్టైల్స్ తర్వాత బర్డ్స్ బర్డ్స్ తర్వాత వైల్డ్ యానిమల్స్ టైగర్ లయన్ ఇవన్నీ అయితే ఇంక్లూడ్ చేశాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూడబోయేది ఫిష్ వరల్డ్ దీనికి లోపల ఎంట్రీ టికెట్ వచ్చేపట్టి 10 రూపీస్ కాకపోతే మేము ఫిష్ వరల్డ్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ లోపలికి వెళ్ళాం కాబట్టి మొత్తం కవర్ చేయడానికి టైం పట్టిద్ది అది కాకుండా ఈవినింగ్ 5:30 క్లోజ్ కాబట్టి మేము ఫిష్ వరల్డ్కి అయితే వెళ్ళలేదు లోపలికి కాబట్టి లోపల ఇందుకోసం నేనైతే ఇప్పుడు ఫిష్ వరల్డ్కి అయితే వెళ్దాం అనుకోవట్లేదు పెద్దవాళ్ళు లేదంటే ముసలి వాళ్ళు జూ మొత్తం నడవలేరు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ స్పెషల్ అవైలబిలిటీ అయితే ఒకటి ఉంది అదే బ్యాటరీ వెహికల్ అన్నమాట ఈ వెహికల్ ప్రైజెస్ వచ్చేపాటికి పర్ పర్సన్ నార్మల్ డేస్లో 95 చిన్నపిల్లలకైతే 60 అదే వీకెండ్స్లో అయితే 110 తీసుకుంటారు ఈ విధంగా ఈ వెహికల్ కనిపిస్తుంది కదా ఈ వెహికల్లో అయితే మిమ్మల్ని జూ మొత్తం తిరిగి ఒక్కో ప్లేస్ దగ్గర ఆపి చూపించుకుంటూ వెళ్తారు పెద్దవాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఇది ట్రై చేయండి నడవలేని వాళ్ళు ఇంకా మనం ఈ జూలో చూసుకుంటే ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది ఈ ట్రైన్ ట్రాక్ మొత్తం ఒక జూని కవర్ చేస్తే ఒక్కో ప్లేస్ దగ్గర ఈ విధంగా మీరు ఒకవేళ ఆ వెహికల్ ఎక్కకపోయినా ట్రైన్ మీద అయినా జూనే కవర్ చేయొచ్చు ఇది ఇప్పుడు వీడియోలో చూడబోయేదే ఆ ట్రైన్ ఈ ట్రైన్లో అయితే విజిటర్స్ని తీసుకెళ్ళి మొత్తం ప్లేసెస్ చూపించుకుంటూ తీసుకొస్తారు ఒక రౌండ్ వేసి జైన్ టాటా ఇస్ తాబేలు చూడండి మీరు అది ఎన్నో కొన్ని 100 సంవత్సరాలు ఉంటాయి దానికి ఏజ్ ఇక్కడ మనకి ఇక్కడ జూలో అయితే అవైలబిలిటీగా ఉంది చిన్నపిల్లలు అందరు చూడలేరు కాబట్టి నేను చూపిస్తాను ఆంటీ ఎన్ని ఇయర్స్ దానికి 95 ఇయర్స్ ఓకే 95 ఇయర్స్ టాటా ఇస్ ఇయర్స్ టోటైస్ కూడా ఇక్కడ ఉందంట మీరే నైంటీ ఇయర్స్ ఒకటి 120 ఇయర్స్ ఒకటి ఉంది ఇది ప్రజెంట్ అయితే 125 ఇయర్స్ అనమాట ఇది ఇంకో టోటైస్ చూసి రాయనుకోమాకండి అది అది టోటైస్ చూడు దాని తలకే చూడండి మీరు చూపిస్తాను సైడ్ నుంచి ఇక్కడ తలకే అయితే క్లారిటీగా కనిపిస్తుంది 120 ఇయర్స్ అంట ఏజ్ దీనికైతే స్క్విరల్ మంకీస్ ఓకే ఓకే చూడండి స్క్విరల్ మంకీస్ చూడండి స్క్విరల్ మంకీస్ స్క్విరల్ అంటే ఉడత మంకీస్ అంటే ఉడత కూతులు అంటే చిన్న చిన్న కూతులు అనమాట ఇక చూడండి ఏయ్ ఇటు ఇటు హాయ్ హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి వాకింగ్ చేస్తున్నావా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు ఇటు హాయ్ చూడు 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 బాయ్ లక్ష్మణ్
ఇదిగోండి మొత్తం ఇందులో మొత్తం టోటాయిస్ చిన్న చిన్న టోటాయిస్ ఫిషెస్ టోటాయిస్ ఇవన్నీ అయితే ఇందులో ఉన్నాయి పాండ్లో మన కోతుల రాజ్యానికి అయితే వెళ్ళబోతున్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో ఇదిగోండి ఇవన్నీ రకరకాల కోతులు అక్కడ పైన ఎక్కింది చూడండి కోతి బ్లాక్ 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 మంకీ ఇదిగోండి ఒక్కదాని కోసం చూడండి ఎంత సెటప్ చేశారు ఒక్కటే ఉంది అన్నమాట ఇందులో లయన్ టెయిల్డ్ మ్యాక్యూ సింహం తోక కోతి అన్నమాట పైన ఉంది చూడండి అది ఏ లక్ష్మణ్ లక్ష్మణ్ గా ఇటు సైడ్ వచ్చేపాటికి ఇంకో కోతి అయితే ఇక్కడ ఉండద్ది లోపల నుంచి వచ్చింది చూడండి ఫ్రెండ్ పిలుస్తా ఉంది మూవీస్ మూవీస్ లో మొజాంబి మంకీస్ ఇదిగోండి ఇక్కడ కొండ ముచ్చులు చూడండి ఇది చూడండి దగ్గర చేస్తాను చూడు చూడండి మీకు ఎంత దగ్గర చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి చూడండి చూడండి మీరే చెరుతపుల్ అనుకోమాకండి అది పిల్లి పిల్లి అనమాట అది అడవి పుల్లి అడవి పిల్లి ఫిషింగ్ క్యాట్ అంట ఫిషింగ్ క్యాట్ పిల్లి అడి పిల్లి చూడండి ఎంత ఉందో పొడి క్యాట్ ఇది రెస్ట్ మోడ్ లో చూడండి ఇక్కడ పడుకొని చూడండి పొడి క్యాట్ ఇదిగోండి జంగిల్ క్యాట్ అన్నమాట ఇది అడవి పిల్లి రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఒకటి ఇప్పుడు మీరు చూడబోయేది తోడేలు తోడేలు బ్రీడింగ్ సంబంధించింది అది లోపల అయితే అటు ఇటు తిరుగుతుంది బయటకు అయితే రాలేదు నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నా బయటకు వస్తే కాకపోతే రాలేదు మీరు జాగ్రత్తగా చూడండి దాని ఫేస్ అయితే కనిపించింది మీరు అది అయ్యి ఊర కుక్కలు అనుకుంటున్నాయండి అవి నక్కలు అడివి నక్కలు జిత్తులు మరి జిత్తులు మరి నక్కలు అవి ఫాక్స్ కొల్లి జంగిల్ బ్రీడ్ రే చూడు సైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకి మంచి ప్రోత్సహించినట్టుంటుంది అందుకోసం మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా బూస్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేసి చూపిస్తాను జూలో మనం జింకలు చూసుకుంటే మాత్రం చాలా రకాల జింకలు అయితే అవైలబిలిటీగా ఉన్నాయి జూలో నేను మీకు అన్ని రకాల జింకలు అయితే ఇప్పుడు చూపించబోతున్నాను ఈ కొమ్ములు ఉండే ప్రమాదం అనుకుంటా డియర్ ల్యాన్
అయితే ఇప్పుడు రెప్టైల్ జోన్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనకి మొసళ్ళు పాములు లాంటివన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీరే చూడండి, నేను మొత్తం క్లారిటీగా చూపిస్తాను ప్రతిదీ. ఇదే అన్నమాట మన రెప్టైల్ జోన్. ఇక్కడ ఉన్నాయి చూడండి మొసళ్ళు. ఒరిజినల్ ఏంట్రా, డూప్లికేట్ బొమ్మలు అనుకున్నావేంటి? అసలు ఏ రకంగా అడిగావు నువ్వు? ఒరిజినల్ అడు అంతే ఇంకా అయ్యి అన్ని మొసళ్ళే. అటు వెళ్దామా? అటు లేదా? ఎన్ని మొసళ్ళే అనమాట కింద ఉన్నాయి. డేంజరస్ యానిమల్స్ ఈగల్స్. ఏడవటం ఉంది లోపల. ఇదిగో ఇందులో పడిపోయింది చూడండి ఒక మొసలి. పొల్లు చూడండి ఎంత షార్ప్ ఉన్నాయా. వీడి కింద చూడరు. అరే ఫాస్ట్గా, అరే అలా పడుకున్నాను కాదు, ఫాస్ట్గా ఉరికితే తెలుసా? వన్ టైప్ ఆఫ్ క్రొకడైల్స్ గరియల్. ఇది వన్ టైప్ ఆఫ్ క్రొకడైల్స్. రాయి ఉంటాయి, రాయి గిరాటే, రాయి గిరాటే ఒకటే. ఏంటి చూసుకొచ్చేది? రెప్టైల్ పార్క్లో ఇక్కడ మొత్తం స్నేక్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఓసర వెళ్ళి అనమాట అది, అక్కడ ఉంది పైన ఓసర వెళ్ళి. అది జియన్ క్యారమిలాన్ టీఎన్ బుల్ ఫ్రాగ్ లిజర్డ్. చూడండి ఎంత పెద్ద బళ్ళు అది. ఊసరవల్లి టూ స్నేక్స్, టూ హెడ్ స్నేక్స్. అన్నకొండ చూసా చూసా. పైథాన్, వాల్ పైథాన్. ముద్దుపై ముద్దు పెట్టాన్ త్రీ అన్నమాట. ఇక్కడ పీకాక్స్ చూడండి, నెమలు పెంచుకుని తీసింది అక్కడ ఒకటి. నాట్యం నాట్యం ఆడుతున్నా. ఇది కూడా ఓపెన్ చేస్తున్నాం. మెమ్మలి పెంచుతూ ఉండాలి. ఓపెన్ చేస్తున్నా. చూడు పై చూడు, అది బాగుంది బ్లూ కలర్. ఈ జూలోకి ఏంటోలే కానీ అబ్బు తిరిగి తిరిగి కాళ్ళు చేతులు పోయినాయి. అసలు అమ్మ మామూలు లేదు అసలు. కానీ అంతే విధంగా నేను వీడియో షూట్ కూడా అలాగే చేశాను. అందరికీ నచ్చిద్ది అనేది అనుకుంటున్నాను. చూద్దాం వ్యూవర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చిద్దో.
White peacocks. ఆస్ట్రిచ్ కొన్ని అయితే కేజీలో ఉన్నాయి, చాలా వరకు ఆస్ట్రిచెస్ లోపల. ఒకటైతే ఇలా బయట ఉంది, తిరుగుతుంది. ఆస్ట్రిచెస్, వైట్ ఆస్ట్రిచెస్. ఈ కొంగలు అన్నమాట, వేరే వేరే కంట్రీస్ కొంగలు ఇవి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొంగలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో. పైకి కూడా ఎగిరిపోకుండా పైన కూడా మెస్ అయితే మొత్తం పెట్టారు, అందుకే ఇంకా ఇక్కడే ఉండిపోతాయి అన్న ప్రాబ్లం. ఎగురుతుంది చూడండి మీరు. గోల్డెన్ ఈగల్. ఎన్ని ఈగల్స్ లోపల? ఈగల్స్ రాయల్ బెంగాల్ టైగర్ వైట్, అడాప్టెడ్ బై శ్రీ కృష్ణమూర్తి, రిటైర్డ్ అన్నారు. అంటే ఒక్కో టైంలో ఒక్కొక్కరు దీన్ని అడాప్ట్ చేసుకొని దానికి ఫీడింగ్ మొత్తం వాళ్ళే చేస్తారన్నమాట. ఆయన కృష్ణమూర్తి అన్న దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే అడాప్ట్ చేసుకున్నారని పెంచుకోరు, జస్ట్ అలా దానికి ఫుడ్ కానీ ఏదైనా మెయింటెనెన్స్ ఆయన చేసుకుంటారన్నమాట మొత్తం. మనకి టైగర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ హాట్ ఎండకి లోపలికి అయితే వెళ్ళిపోయినట్టుంది, కనిపించట్లేదు. నేను అదే మీకు చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. టైగర్ 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 టైగర్. ఇదే రాయల్ బెంగాల్ వైట్ టైగర్. అది అరుతుంది ఒక్క యాత అందరినే. చూడండి ఎంత ఉంది అది టైగర్. టైగర్ రైస్ ఇంకా ఇక్కడ రెండు మెషిన్లు ఉన్నాయి. ఇక్కడ ఒక మెషిన్ అయితే ఆగదని చెప్పి ఇంకో మెషిన్ తీసారు. జూమ్ చేసి చూపిస్తున్నాయి ఇది నార్మల్గా చూడండి. అంత రాయల్గా కూర్చుంది రాయల్. మరి పేర్లోనే రాయల్ ఉంది, రాయల్ కూర్చోకుండా రాయల్ బెంగాల్ టైగర్. ఒకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పమ్మా. ఇప్పుడు బుల్స్ చూడటానికి అయితే వెళ్ళబోతున్నాం, మీరు చూడండి. ఈ లోపలికి వెళ్ళడానికి అయితే వెళ్ళలేదు, మన సఫారీ తీసుకుంటే మాత్రం దీని లోపల తీసుకుని చూపిస్తారు. మీకు అయితే దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా బుల్స్. పక్క పీకాక్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇది చిరతపులి, చిరతపులి లెపర్డ్.
హిప్పోపోటమస్. ఇదిగో నీటి ఏనుగు హిప్పోపోటమస్. టెంపరేచర్ వేడిగా ఉండటం వల్ల ప్రజెంట్ అవన్నీ లోపల వాటర్లో లేదంటే చెట్ల కిందే ఉంటున్నాయి ఇప్పుడు ప్రజెంట్. అందుకే ఈరోజు బాగా హీట్ ఉందన్నమాట బయట టెంపరేచర్. ఇంకోటి ఉంది చూడండి అక్కడ లోపల మొత్తం పూర్తిగా తలకాయ కూడా లోపల పెట్టేసి నీటిలో అలా పడిపోయింది నీటి కుర్రం. మనమైతే ఇప్పుడు రైనోసార్స్ దగ్గరికి చూడటానికి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి రైనోసార్ అది నడుచుకుంటూ వస్తుంది ఇటు పక్కే. రైనోసార్స్ ఇక్కడ రైనో సార్స్. ఇక్కడ రైనో ఉంది రెండు రైనోలు. ఇప్పుడైనా మీరు సరదాగా హైదరాబాద్ వస్తే మాత్రం ఇలా నెహ్రూ జువలాజికల్ పార్క్ అయితే మిస్ అవ్వకండి. అసలు చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఇక్కడ. పక్షులు కానీ జంతువులు కానీ చాలా అయితే అవైలబిలిటీగా ఉన్నాయి ఇక్కడ నెహ్రూ జువలాజికల్ పార్క్లో. ఇదే సఫారీ ఎంట్రీ 120 రూపీస్ అన్నమాట పర్ హెడ్ టికెట్. మీరు ఆ టికెట్ తీసుకుంటే ఈ వెహికల్ అయితే లోపలికి తీసుకెళ్తారు. చూడండి రెండు గేట్లు ఉన్నాయి. ఒక గేట్ వేసాక ఇంకో గేట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. చూడండి లోపల టైగర్స్ లయన్స్ ఎలిఫెంట్స్ ఇలా అన్నీ అయితే ఉంటాయి. లోపల తీసుకెళ్ళి మొత్తం అయితే చేస్తారు. క్యాకేర్ అయితే అందరు క్యాకేర్ అయితే అందరు యానిమల్స్ పూరే ఉప్పర్ అయితే పూరే అయితే డైరెక్ట్ ఆతే ఓకే. ఎలిఫెంట్ బీర్ అయితే అందరు బహారా ఎలిఫెంట్ ఓకే 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 థ్యాంక్ యూ. మేము సఫారీ ఎంట్రీ లోపలికి వెళ్ళి మీ అందరికీ లోపల ఉన్న యానిమల్స్ అయితే చూపిద్దామని ట్రై చేసాము. కాకపోతే మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలో కాబట్టి ఈవినింగ్ 4 వరకే అవైలబిలిటీ ఉందంట సఫారీ ఎంట్రీ. అది కాకుండా లోపలికి 2 బస్సులు వెళ్ళి చాలా టైం పట్టిందండి బయటికి రావడానికి. ఆ బస్సు వస్తే కానీ అవ్వదు. అది కాకుండా ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు చూడండి చాలామంది. వీళ్ళందరూ వెళ్ళి వచ్చాకే అప్పుడు నేను మీకు టికెట్లు ఇస్తానైతే చెప్పాడు. కాబట్టి మాకు టికెట్లు ఎందుకు అంత టైం వేస్ట్ చేయడం అని చెప్పని మేమైతే లోపలికి వెళ్ళలేదు. త్రీ ఎలిఫెంట్స్ నెహ్రూ జువలాజికల్ పార్క్. ఇట్స్ కాలు చైన్లు ఉన్నాయి చూడు లాస్ట్ దానికి. అది వచ్చేది ఇటు జాగ్వర్ చూడండి ఒకసారి వీడే ఇదే జాగ్వర్ అన్నమాట చిరుతపులి. ఓకే.
పంపించింది చూడరా. కింగ్ ఆఫ్ ద జంగిల్. నిన్ను నువ్వు ఎట్ట చూసుకుంటాలే కానీ దే మన రాయల్ బెంగాల్ టైగర్ 3 ఇయర్స్ ఫీమేల్ అంటే ఇది. క్లియర్ వ్యూ ఇప్పుడు మన వైపు వస్తుంది చూడండి. కరెక్ట్ మన దగ్గరికి అయితే వచ్చింది. చూడండి మీరే అసలు ఎలా నడుచుకుంటూ వెళ్తుందో టైగర్. ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్, మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ తీసి చూపిస్తున్నాను. టైగర్ని ఫాలో అవ్వకుండా వెళ్తున్నాం ఇప్పుడు. టైగర్ వాటర్ లో దిగుతుంది చూడండి. తలం చూసేలే కానీ కాదు. టైగర్ సౌండ్ పెట్టి ఒకసారి టైగర్ టైగర్ సౌండ్ పెట్టి యూట్యూబ్లో నిలబడిద్ది పెట్టు టైగర్ క్లిప్ పెట్టు. పెట్టి పెట్టి టైగర్ సౌండ్ ఎత్తుకోండి పెట్టా సార్. ఫైనల్గా మనం లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం ఇన్ని కంప్లీట్ చేయాలంటే మేము చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ కవర్ చేసాను అన్నమాట. మొత్తం మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకు రా మావాట పెడతారా? మీ అందరికి మొహం నచ్చింది అనుకుంటా. పాపం మావాడిని కూడా తిప్పి తిప్పి పిప్పి చేసాను అనమాట. పాపం ఆడికి కాళ్ళనొప్పులు పడుతున్నాయంట. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. చెప్పరా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే మా కష్టాన్ని కొంచెం గుర్తించండి.